చీరాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రరత్న హైస్కూల్ నందు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల రిక్రూట్మెంట్ లో భాగంగా జూలై 7 నుండి ముఖాముఖీలు నిర్వహించి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. నియామకాలు పొందిన వారికి శిక్షణా తరగతులను మున్సిపల్ కమిషనర్ కామిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. వాలంటీర్లకు విధి విధానాలు వివరించారు. మున్సిపాలిటీలో 1264 మంది దరఖాస్తులు చేసుకోగా 872 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. వీరిలో 524 మందికి అతి త్వరలో అపాయింట్మెంట్ ఉత్తర్వులు ఇచ్చి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిజంగా నేను ఫస్ట్ ఏదో అనుకున్నా కానీ వార్డ్ వాలంటీర్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్గా దేశం స్టేట్ అంతా నంబర్1 స్టేట్ అవుతుంది. అంతా వీరికి రైతంగా ఉండాలంటే ఆయన ఒక్కడే వాళ్ళు కాదు, మనం చేస్తేనే. ఆయన కింద ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, కలెక్టర్లు, కమిషనర్లు, మీరు, మేము అందరం మనం చేస్తే అలానే పెన్షన్ రాలే, ఎవరికి చెప్పాలి, అవగాహన. ఇలా ప్రతి అంశానికి సంబంధించి మనం ఎవరెవరికి తెలియజేసి నిజమైన కుటుంబానికి మనం ఎలా లబ్ధి చేకూర్చాలి అని తెలియజేసే ఉద్దేశంగా సిలబస్ ఇచ్చారు. ఆ సిలబస్ను మీ నోట్బుక్ ఉన్న రాసుకోండి, లేదా ఒక పేపర్ తీసుకొని నేను చెప్తాయి రాసుకోండి, మీకు ఒక అవగాహన. ఈరోజు చీరాల పురపాలక సంస్థలో సంబంధించి సెలెక్ట్ అయినటువంటి 525 మందిలో 504 మందిని మనం వార్డు వాలంటీర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఈ ప్రభుత్వ పథకాల గురించి, రాజ్యాంగం, తర్వాత ఈ ప్రభుత్వం నిర్దేశించినటువంటి కరికులం మొత్తం అందరికీ తెలియజేయడం కోసం శిక్షణా తరగతులు ఈ చీరాలలో ఉన్నటువంటి పేరాల హై స్కూల్లో, ఏఆర్ఎం హై స్కూల్లో 2 రోజుల పాటు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజుగా 10 గంటలకు కార్యక్రమాలను స్టార్ట్ చేశాము. ఇక్కడ 10 రూముల్లో ఒక్కొక్క రూమ్లో 50 మంది ఉండేటట్లుగా అరేంజ్ చేసి 504 మంది అభ్యర్థులకు కొందరికి శిక్షణ ఇస్తున్నాము. 10 మంది మాస్టర్ ట్రైనర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన మెటీరియల్ ఇవ్వడం ఏర్పాటు చేయడం. అలాగే వీళ్ళకు మెటీరియల్తో పాటు క్లాస్ రూములో ప్రొజెక్టర్ ద్వారా స్లైడ్స్ వేసి అభ్యర్థులందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రభుత్వ పథకాలు ఇవన్నీ ఇచ్చినటువంటి కరికులం అర్థమయ్యే విధంగా 10 ప్రొజెక్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులందరూ మళ్ళీ మధ్యలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్, ఈవినింగ్ స్నాక్స్ పుట్టి, అలాగే మధ్యాహ్నం భోజన సదుపాయం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క శిక్షణ తరగతులు ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేను పెట్టినటువంటి ఈ నవరత్నాలు స్కీమ్, ఈ స్కీమ్లో ఉన్నటువంటి అన్ని పథకాలు లబ్ధిదారులైనటువంటి ప్రతి పేదవాళ్ళందరికీ కూడా పారదర్శకంగా ఎటువంటి ఎక్కడ అవినీతి తావు లేకుండా, దళారీ వ్యవస్థకు కూడా అవకాశం లేకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయవలసిన డ్యూటీ ఈ వార్డ్ వాలంటీర్స్కి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ అవినీతి అనేది లేకుండా, తావు లేకుండా పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆ యొక్క ఏం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యంగా అది ఎఫర్సిస్ చేస్తూ అందరికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము. దీంట్లో ఈ వార్డు వాలంటీర్లందరూ కూడా తగిన తర్ఫీలు పొంది వీటన్నిటిని ఈ యొక్క ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడంలో వీళ్ళంతా బాగా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివల్ల.